తెలంగాణలో సెప్టెంబర్ 3 నుంచి టీచర్ బదిలీ ప్రక్రియ షురు కానుంది. ఈ మేరకు రేపు రివైజ్డ్ షెడ్యూల్ విద్యాశాఖ విడుదల చేస్తుంది. ఈ ప్రక్రియ అక్టోబర్ 4 వరకు పూర్తవుతుంది. గతంలో అప్లై చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. కొత్తగా ఎలిజిబిలిటీ వచ్చిన వారు, ఎడిట్ చేసుకోవాల్సిన వారు, 8 ఏళ్లుగా ఒకే దగ్గర పనిచేస్తున్న వారు మాత్రం దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటి వరకు టీచర్ బదిలీల కోసం వచ్చిన దరఖాస్తులు 60,000. ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పదోన్నతుల ప్రక్రియ కూడా ఎల్లుండి నుంచి ప్రారంభమవుతుంది. టీచర్ల బదిలీలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అందుకోసం ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.